మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ముందస్తు జాగృత చర్యలో భాగంగా కోవిడ్ వేవ్ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని ఆక్సిజన్ ప్లాంట్లు సంబంధించిన మందుల గురించి వైద్య అధికారులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని మహేష్ గారు నాకు మనిషికి ఇచ్చి రెండు కిట్లు పంపించండి అర్జెంటు. ఏదో ఒక కిట్ అయినా అర్జెంటు మనిషికి పంపించండి. కొనేదో వచ్చింది నాకు వచ్చేది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు డిసిహెచ్ఎస్ గారు డిఎండిహెచ్ఓ గారు ఇద్దరి సమక్షంలో ఆసుపత్రి మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే కోవిడ్ ప్రిపరేటరీ మీటింగ్ ఇది. కోవిడ్ మనం పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని చూస్తున్న నేపథ్యంలో నిన్న మొన్న రోజు 10 కేసులు చొప్పున బందర్ హాస్పిటల్ బందర్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిషన్స్ జరిగినాయి, కోవిడ్ పాజిటివ్ అడ్మిషన్స్. దాన్ని రివ్యూ చేసుకోవడం కోసం ఆర్డీఓ గారు కన్వీనర్గా బందర్ ఆర్డీఓ గారు కన్వీనర్గా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఉన్నటువంటి హాస్పిటల్ అడ్మిషన్స్ నేపథ్యాన్ని పరిశీలిస్తే కేసు బై కేసు చూస్తే దీనిలో ఇప్పుడు 23 మంది పాజిటివ్ కేసులు అడ్మిట్ అయి ఉంటే దానిలో ఇద్దరు మాత్రమే వ్యాక్సిన్ వేసుకోని వారు ఉన్నారు. మిగతా 21 మంది రెండు డోసులు వ్యాక్సిన్లు వేసుకున్న వారు ఉన్నారు. వీరిలో ఒక్క మనిషికి మాత్రమే లో సాచ్యురేషన్ లెవెల్లో లో ప్రెషర్తో ఆక్సిజన్ని అందించడం జరిగింది. మిగతా 22 మందికి కూడా ఆక్సిజన్ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇందులో అంటే ఈ కేసుల నేపథ్యాన్ని చూసినప్పుడు కూడా ఈ సంక్రాంతి ఉత్సవాలు జరిగినాయి. సంక్రాంతి అందరూ కూడా బయట నుంచి ఎక్కువ మంది చుట్టాలు వచ్చి ఉంటారు. వీరిలో ఎక్కువగా సమూహాలుగా పండగ సంబరాలు చేస్తుంటారు కాబట్టి కేసులు రేటు పెరిగేటువంటి అవకాశం ఉందనేది అందరం ఒక అంచనాకు వచ్చాం. దానికోసం అని చెప్పని హాస్పిటల్ ప్రిపేర్నెస్ ఎట్లా, స్టాఫ్ ఎట్లా, నెక్స్ట్ ఏం చేయాలి, రాగానే ఆ ట్రయల్ సెంటర్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయాలి. దానికి కావాల్సిన స్టాఫ్ ఆల్రెడీ పాత వారు పనిచేసిన వారిని ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళనే తీసుకుంటే బెటర్ అనే ఒపీనియన్ మెజారిటీ సభ్యులు చెప్పారు. దానికి ఎలా వెళ్ళాలని ఇంకేమేం కావాలనుకుంటే దాదాపుగా ఉన్నాయన్నీ కూడా అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. పెద్దగా అవసరం ఉంటుందనేది కూడా ఏం లేదు. అంటే ఇక్కడ కొరత ఏం కనపడలేదని లేదని చెప్పని స్టోర్స్ సిబ్బంది కానీ ఫిజిషియన్స్ కానీ మనకి ఇక్కడ 5 ఫిజిషియన్స్ ఉన్నారు మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో. దాంట్లో 4 మీటింగ్కి అటెండ్ అయ్యారు. అట్లాగే ఆర్ఎంఓ గారు అందరం కూర్చొని మాట్లాడిన తర్వాత ప్రిపేర్డ్గానే ఉన్నాం, ఇబ్బంది లేదు. మనకి సుమారుగా 450 మంచాలు ఇక్కడ కెపాసిటీ ఉంది. దాన్ని ఎలా ఎలా ఫేజ్ వైజ్గా ఫస్ట్ ఒకవేళ తీవ్రత పెరిగితే ముందు ఏ డిపార్ట్మెంట్ని ఖాళీ చేసి వైద్యాన్ని నా రొటీన్లో జరిగే వైద్యాన్ని ఆపి దేన్ని చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ప్లాన్ తయారు చేసుకుంటున్నారు. స్టాఫ్ ఎంతమంది కావాలి, ఎప్పటిలో ఇప్పటి నుంచి ఎలా ఎలా రిక్రూట్ చేసుకోవాలి అంతా కూడా స్కీమ్.